చట్ట ప్రకారం లేదు, ఇబ్బంది ఉంటే చట్ట ప్రకారం చేయకూడదు, చట్ట ప్రకారం చూపించండి, అందుకే చేసుకెళ్ళండి, అందరూ మాకేం పని, చేతికి వస్తాయి, మీ చట్టం తీసుకొస్తే మాకు చూపించండి, చట్ట ప్రకారం పవిత్ర సంఘం వచ్చి హిందువుల దగ్గర చేయకూడదు. ఎవరు పవిత్ర సంఘం ఎవరైనా రావచ్చు, పవిత్ర సంఘం దగ్గర, పవిత్ర సంఘం దగ్గర మత మార్పిడి చేయకూడదు. పెడతారు మరి అప్పుడు ఎందుకు ఆపలేకపోయా పోలీసు వాళ్ళతో? అప్పుడు ఎందుకు ఆపలేకపోయా మరి పోలీసు వాళ్ళతో? ఆపలేక కాక ముగ్గులేసి ఆటకూడదని ఉందా? రోడ్డు మీద ముగ్గులేసి రోడ్డు మీద నడవద్దు అంటావండి? బీజేపీ అని ఫోన్ చేయండి ఒకసారి. పవిత్ర నదీ సంఘం కదా, నదీ ఇటు ముగ్గులేసి కనిపిస్తుంది పక్కన, దాని మీద చెప్పులు ఇడిచేసి చేస్తున్నారు. ఏ మీ గుడిలోకి వచ్చి మేము దేవుడికి చెప్పులు ఇడితే మీరు ఊరుకుంటారా? మరి మీరు షూస్ వేసుకున్నారు, మరి మీరు షూస్ ఎందుకు వేసుకున్నారు? షూస్ వేసుకుని దాని మీద నిలబడ్డావుగా, మరి కాదయ్యా నువ్వు అక్కడే నిలబడ్డావుగా, షూస్ వేసుకొని మరి నువ్వు షూస్ ఎందుకు వేసుకున్నావు? మరి మాకు తెలియదు, మరి నువ్వు తెలిసే నువ్వు తొక్కుతున్నావు. ఒకటేనండి, ఏ కులానికి ఏ మతానికి సంబంధించి కాదు, అక్కడ ఏమంటే దీనికి రిజర్వేషన్ దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు అండి, మున్సిపల్ కమిషనర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎల్లే వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్ ఏం లేదు. పబ్లిక్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఒకటి ఏనండి, ఇక్కడ ఏ పబ్లిక్ అయినా రావచ్చు, ఏ కులమైన రావచ్చు, ఏ మతమైన ఎవరైనా ఏనండి, ఏ మతమైన రావచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరచండి, ఆయన ఇక్కడికి ఎవరెవరు రావాలనేది మాకు డిపార్ట్మెంట్కి ఏమని ఇస్తే మేము వాళ్ళని ఆపుతాం. ఒకరండి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, మీరు ఏదైనా మున్సిపల్ కమిషనర్ గారు రిపోర్ట్ చేస్తాను. నేను ఇండియాలో హిందుదేశంలో ఏంటంటే పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ మత మార్పిడి చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది, పబ్లిక్ ప్రదేశాల్లో మత మార్పిడి చేయకూడదు అదే మన యోగి గారు కేసు మీద ఎఫ్ఐఆర్ కూడా. ఎవరినైతే వాళ్ళు ఇంట్లో ఎవరినైతే వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని మీరు అంటున్నారో వాళ్ళని రిపోర్ట్ ఇవ్వాలని మేము చూస్తాం చట్టపరంగా. ఓకేనండి, మిమ్మల్ని చేస్తున్నారంటే మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఎవరినైతే చేస్తున్నారంటే వాళ్ళని రిపోర్ట్ ఇవ్వాలండి, దాని మీద ఆర్గ్యుమెంట్ వద్దండి. ఎవరైతే చేస్తారంటే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని మేము లీగల్ గా ఏముంటుందో చూసి మేము యాక్షన్ తీసుకుంటాం, ఎవరికి ఇబ్బంది అయితే ఉందో వాళ్ళు ఏమంటారు. మత మార్పుల గురించి ఇటు గురించి మాట్లాడలేదండి, ఇక్కడ లిబర్టీ ఉంది ప్రతి పర్సన్ కి రావడానికి ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి కదండి. ఏదండి చెప్తున్నాను